नमस्ते वेलकम टू आदान आध्यात्मिक नेनु दीप्ति मधुसूदन रेड्डी ఈ రోజు మనతో పాటు వారాహీ అమ్మ ఉపాసకులు జయ వినాయక మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు అలాగే ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు గీతా సురేంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే స్వామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ స్వామి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సంతాన సాఫల్య కేంద్రాలు చాలా ఎక్కువైపోయాయి అంటే సంతానం కోసం అంతమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు చాలామందికి ఏ దేవుడికి మొక్కాలో తెలియదు సంతానం కోసం స్పెషల్గా వాళ్ళు ఇంటి దైవాళ్ళని మొక్కుతూ ఉంటారు కొంతమంది రకరకాల పూజలు చేస్తూ ఉంటారు పర్టికులర్గా ఏదైనా ఇది ఉంది ఇది చేస్తే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అన్నది ఏదైనా ఉందా చాలా ఉన్నాయమ్మా అంటే సంతానం లేని వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు సంతానం కావాలి అని కొన్ని పెళ్ళైన తర్వాత కొంత మాగుదాం అనుకుంటారు కొన్ని రోజులు మేము ఎంజాయ్ చేయాలండి లేదా కొన్ని రోజులు మేము తిరగాలి అని చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే ఒక 2 ఇయర్స్ ఆవుదాం అనుకుంటారు ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అలాక ఆ యోగం పోవటం లేకపోతే వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ వల్ల ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావటం ఆ విధంగా హెల్త్కి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మనం వద్దు అనుకుంటాం కాబట్టి ఆ యోగం అనేది వెళ్ళిపోతుంది మనము రెమెడీస్ గురించి చెప్పాలంటే అలాంటి పిల్లలు ఏంటంటే ఇక ఒక సంతాన గోపాలస్వామిని మనము పూజ చేయొచ్చు ఆ తర్వాత మనము ఈ అమ్మవారు ఉన్నారు కదా షష్ఠీదేవి షష్ఠీదేవి కూడా పిల్లల కారకుడు చాలా అంటే అమ్మవారు షష్ఠీదేవి పూజ చేస్తే పిల్లలు చాలా బాగా కలుగుతారు అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి వారు అమ్మవారు ఆయన భార్యనే షష్ఠీదేవి దేవసేన అంటారు అమ్మవారి పేరు దేవసేనకు మరే పేరే షష్ఠీదేవి అంటే ఆవిడ పిల్లల గురించి అవతరించిన ఆవిడే ఆవిడ ఓకే ఆవిడకు పూజ చేసినా కూడా పిల్లలకు అంటారు ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఇప్పుడు ఏంటంటే మన జాతక పరంగా చూస్తే పిల్లలకు ఏంటంటే 5వ ఇల్లుని పిల్లలుగా తీసుకుంటాము జాతక అయితే లగ్న అయితే 5వ ఇల్లుని అక్కడ పాపగ్రహాలు ఉన్న ఆ అధిపతి పాపగ్రహాలతో ఉన్న కూడా పిల్లలు లేడు కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అంటే అలాంటి ప్రాబ్లం కాదు పిల్లలకు అలాంటి అట్లా ఉన్నప్పుడు పిల్లలకు రెగ్యులర్ రావడం కూడా కొంచెం లేటే అవుతుంది ఇలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళంటే ఏంటంటే చాలా రెమెడీస్ ఉన్నాయి మనం ఒకటని కాదు మనం ఏంటంటే ఈ షష్ఠీదేవుని ఎక్కువ చెప్తాము సంతాన గోపాలస్వామిని ఎక్కువ పూజ చేయమని చెప్తాము అలా కాదు అనుకుంటే ఇప్పుడు రేపు ఆగస్ట్ 27వ తారీఖు నాడు మనకు ఏకాదశి వస్తుంది అన్నట్టు పుత్రమే ఏకాదశి అంటారు పుత్రదా ఏకాదశి ఆ ఏకాదశి రోజు భర్త వారు ఇద్దరు ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో ఏంటంటే నేను చెప్పిన కొంతమంది చెప్పాను ఈ రెమెడీ 16 సంవత్సరాలు పిల్లలు కలగనటువంటి వాళ్ళకు కూడా కవల పిల్లలు పుట్టారు మీరు ఆ రోజు అంటే సంతాన పుత్రదా ఏకాదశి ఈ సంవత్సరము ఆగస్ట్ 27కు స్టార్ట్ అవుతుంది ప్రతి ఏకాదశి రోజు ఆ రోజు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక తమలపాకు తీసుకొని తమలపాకులో పంచామృతాలు ఉంటాయి చక్కెర తేనె అనేవి ఇవన్నీ అందులో పోసేసి ఆ రోజు అంటే మనకిష్టం అంటే మనకు విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని అక్కడ విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామం ఉంటుంది విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తి ఏదైనా పడగలతో ఉన్న విష్ణుమూర్తి అయినా మీరు ఎనీ విష్ణుమూర్తిని అక్కడ ఫోటో పెట్టేసుకొని అక్కడ పెట్టేసి విష్ణు సహస్రనామ వాళ్ళు చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఉత్తర భాగం అని ఉంటుందమ్మా పక్కనే ఆ ఉత్తర భాగం కూడా కంప్లీట్ చేసుకోవాలి అంటే భర్త భార్య ఇద్దరు పొద్దున్నే ప్రదోషకాలం అంటే 4 నుంచి 5 గంటల మధ్యలో లేచి మీరు 5 గంటల వరకు ఆ పూజ కంప్లీట్ చేసుకున్న ప్రయత్నం చేయాలి అలా చేసి ఇప్పుడు మీరు పంచామృతాలు ఉన్నాయి కదా అప్పుడు కొంచెం ఖర్జూరా కూడా మీ నచ్చిన ఖర్జూరా ఇంత ముద్ద అక్కడ పెట్టేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని ఆ తీపి పదార్థాలు ఆ స్వామివారికి పెట్టిన పదార్థాలు ఏమైనా కూడా మీరు అవి భుజించాలి ఎవరు భర్త వారి ఇద్దరే అది భుజించడం వల్ల మీకు అతి శీఘ్రంగా కంపల్సరీ పిల్లలు కంటారు కొంతమందికి అయితే ఇద్దరు నాకు కవల పిల్లలు పుట్టారండి అని చెప్పారు మంచి చాలా మంచి రెమెడీ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు పిల్లలు లేనటువంటి వాళ్ళకు ఈ రెమెడీ చేసుకోవడం వల్ల మీకు 100% మీకు పిల్లలు కంటారు ఇలాగే మీరు ఏం చేస్తారంటే ఒక మనకు అంటే మన నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఏకాదశి అంటే మన నెలకు 2 ఏకాదశులు వస్తాయమ్మా ఇట్లా మనకు పిల్లలు కానీ వరకు ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ అంటే పిల్లలు పుట్టే వరకు కూడా మీరు ఈ నేను చెప్పిన రెమెడీ చేసుకోవటం వల్ల మీకు అతి శీఘ్రంగా పిల్లలకు అంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా 1 ఇయర్ అని అట్లా పెట్టుకోవద్దు మీరు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాక్టర్లు చెప్పిన సలహాలు కూడా పాటిస్తూ ఉండాలి అంటే మీకు ఏదైతే లోపాలు ఉన్నాయో ఇప్పుడు ఒకటి ఏంటంటే పిల్లలు పుట్టడానికి ఎందుకంటే భర్త కూడా ఒక కారణం భార్య కూడా అంటే ఎంతసేపు మనం ఆడపిల్లని అనడానికి ఛాన్స్ లేదు
ఇరు కూడా ఇద్దరు కూడా టెస్టులు చేయించుకొని ఆ తర్వాత మీరు ఔషధం సేవిస్తాం కదా, అంటే మన ట్యాబ్లెట్ అంటేనే ఔషధం, ఆ ఔషధం సేవించేటప్పుడు మనం ఒక మంత్రం జపించుకొని ఓం క్రీం అచ్యుత అనంత గోవింద, ఓం క్రీం అచ్యుత అనంత గోవింద ఈ మంత్రాన్ని జపిస్తూ ఔషధాన్ని వేసుకోవాలి. అంటే పిల్లలకు కావాల్సిన ఔషధాన్ని ఈ మంత్రం మీరు ఎవరైనా, అంటే ఈ పిల్లల కోసమే ఈ మంత్రం జపించాలని ఏం లేదమ్మా, మీరు ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా జబ్బుకు సంబంధించిన వాళ్ళు కానీ బారిన పడుతుంటారు కదా, ఈ ఓం క్రీం అచ్యుత అనంత గోవింద అనే మంత్రం చదువుకుంటూ ఇది వేసుకుంటే మీకు ఏంటంటే ఆ రోగం త్వరగా నయం అవుతుంది. ఇట్లా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఈ మంత్రం జపిస్తూ ఆ ఔషధం అలాగా వేసేసుకొని మీరు ప్రతి ఏకాదశి రోజు మీరు ఇలా ఇది పాటిస్తూ ఉంటే మీకు 100% మీకు పిల్లలు కలగరు అనేది లేదు. 100% పిల్లలు అంటారు ఈ రెమెడీనైనా పాటించవచ్చు. మీకు గర్భరక్ష మంత్రం కూడా మీకు ఇస్తాను దీంట్లో. మీరు గర్భరక్ష మంత్రం కూడా అంటే మీరు ఒక గర్భరక్ష మంత్రం ఉంటుంది, ఈ మంత్రాన్ని మీరు పొట్ట మీద చేసుకుని అంటే భర్త భార్య మీద కలవక ముందు ఒక 100 సార్లు మనం మీరు ఇట్లా ఆ మంత్రాన్ని మీరు జపించడం వల్ల 100% మీ పిల్లలు అంటారు. అదేంటి స్వామి మంత్రం? సత్సంతానం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పొట్ట మీద చేయి వేసుకొని ఈ మంత్రం 108 సార్లు మీరు భర్త భార్య ఇద్దరు దగ్గర కాకముందు ఈ మంత్రం జపించడం వల్ల అతి శీఘ్రంగా పొట్టలో ఉన్న ఎలాంటి దోషాలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. దేవకీ సుతం గోవింద వాసుదేవ జగత్పతే దేహిమేం తనయం కృష్ణ త్వమేషం చరణం గత నమోదేవే మహాదేవే దుర్గాయ సతతం నమః పుత్ర సౌఖ్యం దేహీ దేహి గర్భరక్షం కుష్వః. మళ్ళీ ఒకసారి చెప్తానండి, సత్సంతానం ఎవరికైనా కావాలనుకుంటే దేవకీ సుతం గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వమేహం శరణం గత నమోదేవే మహోదేవే దుర్గాయ సతతం నమః పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షం కురుష్వః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల అతి శీఘ్రంగా మీకు పిల్లలు అంటారు. అది ఏ టైంలో అయినా చేయొచ్చా? అంటే మార్నింగ్ ఏ టైం అయినా ఏం లేదమ్మా. ఓకే, మీకు పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు గుర్తొచ్చిన పనులు అప్పుడు, ఇంకా ఎక్కువ జపిస్తే ఇంకెక్కువ. ఓకే ఓకే ఓకే, నైస్. ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.